Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ ప్రభ మసగబారుతోందా? అదిరిపోయే షాక్ ఇచ్చిన ఇండియా కూటమి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మంచి రోజులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత పలు రాష్ట్రాల్లో మొదటిసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాలలో ఇండియా కూటమి హవా కొనసాగించడం విశేషం. బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇండియా కూటమికి 10, బీజేపీకి కేవలం 2 సీట్లు దక్కాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం గమనార్హం. ఇండియా కూటమి గెలిచిన 10 స్థానాలలో కాంగ్రెస్, టీఎంసీ చెరో 4, డిఎంకే ఆప్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీలో చేరిన 3 స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో 2 స్థానాలలో కాంగ్రెస్ గెలుపొందడం విశేషం. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లోను 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పంజాబ్లో పశ్చిమ జలంధర్ నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన శీతల్ అంగురల్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ స్థానంలో శీతల్పై ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ గెలుపొందారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయానికి ఈ ఫలితాలు సంకేతంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా అధికారం ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించలేదు. చంద్రబాబు, నితీష్ కుమార్ పుణ్యమా అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మోదీ సర్కార్పై మొహం ఎత్తిందనే సంకేతాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. తాజాగా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మరింత స్పష్టత ఇచ్చాయి. ఇదే విషయాన్ని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తెలిపారు. బీజేపీ సృష్టించిన భయం, భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేసినట్లు రాహుల్ తెలిపారు. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఇండియా కూటమి పక్షాన ఉన్నారని రాహుల్ తెలిపారు.